వీర మరణం పొందినటువంటి సాయి తేజ మరణ వార్త వినగానే ఒక్కసారిగా ఎగువ రేగడ గ్రామం అంతా దుఃఖసారం సాగరంలోకి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఈ ఒక ప్రమాదం యొక్క ఘటన తెలియడంతో కూడా ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులు అదే విధంగా ఉన్నటువంటి గ్రామం అంతా కూడా ఒక్కసారిగా కూడా కన్నీటి పరమత పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఈ కుటుంబ సభ్యుల్ని ఎంతమంది ఓదార్చినా కనీసం ఆ యొక్క బాధ వర్ణనాతీతమనేసి కూడా చెప్పచ్చు. ఏదైతే ఉందో నిన్నటి నుంచి తమ కొడుకు ఇక లేడు అనే మరణ వార్త విన్నటువంటి ఆ కన్న తల్లి నిన్నటి నుంచి కూడా కనీసం ఎటువంటి ఆహార పానీయాలు కూడా ముట్టకుండా ఒకే రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతి చిన్న వయసులోనే తమను వదిలి వెళ్ళినటువంటి తన యొక్క కుమారుణ్ణి తలుచుకొని ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రామంలో కుటుంబ సభ్యులంతా కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఎంతో ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క గ్రామస్తులతో అంతా కూడా సాయితేజ కలివిడిగా ఉండు అందరితో కూడా సంతోషంగా ఉండేవాడని చెప్పి ఇక్కడ స్థానికులు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడేందుకు వాళ్ళ తల్లిగారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండేవాడు చిన్నతనం నుంచి అనే విషయాన్ని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగుండేవాడు స్వామి అమ్మా నువ్వు రామ్మా నా దగ్గరికి అని చెప్పతా ఉండే స్వామి. నన్ను ఇడిచిపెట్టి ఉండేది లేదు స్వామి. పెళ్ళి చేసుకోనాక వాళ్ళ పెండ్లము వాళ్ళ బిడ్డలు మమ్మల్ని అంతగా పట్టించుకోవాలా స్వామి. పట్టించుకోకపోయినా మా బిడ్డ నాకు ఫోన్ చేసి చెప్తాను స్వామి. అమ్మా నువ్వు బాగుండమ్మా నా దగ్గరికి రామ్మా నువ్వు నా బిడ్డలతానుండమ్మా అని చెప్పేది స్వామి. మీ నాయన అనిపించలేదు స్వామి నన్ను రేగడిలోనే ఉండాలంటాడు. ఆ రేగడి చూస్తే బాగుపడతామమ్మా మనము అని చెప్పేది స్వామి. నా బిడ్డలు ఆ రేగడి వదిలేమ్మా ఆ రేగడి చూపితేసి రామ్మా నువ్వు బాగుండమ్మా చేసి 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 అయిపోయి నావు తల్లి నువ్వు ఇంకా చేయనే వద్దు తల్లి అనేది స్వామి. నా బిడ్డ నన్ను ఎప్పుడు అబ్బాయికి ఆర్మీలో జాయిన్ కావాలనే ఎలా ఆలోచన వచ్చిందమ్మ? అది ఎట్లా వచ్చిందో తెలియదు స్వామి. 10వ క్లాస్ నుంచి పావల్లా పావల్లని పోయేవాడు స్వామి. 7 సార్లు వెనక్కి వచ్చినాడు స్వామి. ఇలా 8వ సారి గెలిచినాడు స్వామి. హైట్ లేడని పంపించేసినాడు. మళ్ళా లాస్ట్లో 1 సంవత్సరం తగులుతుంది. అప్పుడు ఏందో ప్రోటీన్స్ తెచ్చుకొని 3500 అంటే అది తెచ్చుకొని తాగే కుదికి హైట్ పెరిగినమ్మా నేను అని చెప్పి మళ్ళీ పోయినాడు స్వామి. నీకెందుకు నైనా జాబ్ అంటే ఇనలేదు స్వామి. నేను దానికే వాత అమ్మా దాన్ని చేయనే చేయాలమ్మా నేను దేశ సేవ చేయాల తల్లి అని చెప్పేది స్వామి. నా బిడ్డ మాట చెప్పి చిన్న బిడ్డను కూడా తొడుక్కొని బాయి స్వామి. నా చిన్న కొడుకును కూడా తొడుక్కొని వినాడు స్వామి. వద్దు నాయన అంటే నీకేలమ్మా నేను బాగుంటాము తల్లి ఏ వద్దు ముంచేది స్వామి నా బిడ్డ దేవుడు మోసం చేసేది స్వామి నాకు. చిన్నప్పటి కూడా ఆర్మీలో ఉంటారమ్మా? నా చిన్న కొడుకు కూడా ఉండాడు స్వామి. నా బిడ్డ ఇంకా రాలేదు స్వామి. చివరిసారిగా మీతో ఎలా కలిపాడమ్మా? ఎప్పుడు వచ్చాడు ఇంటికి? వినాయక చవితికి వచ్చినాడు స్వామి. ఎన్ని రోజుల పాటు ఉన్నారు ఇంట్లో? వాళ్ళు మదనపల్లిలో కాపురం పెట్టినారు స్వామి. వాడు వచ్చినాడు కొన్ని రోజులు ఉన్నాడు మళ్ళీ వినాయక చవితికి వచ్చి 10 దినాలు ఏడు ఉంటారు స్వామి. ఏడ ఉండి చేసుకొని తిని పాయరు మళ్ళా అక్కడ ఢిల్లీకి ముందునాడు వచ్చినాడు మాట్లాడేసి పోతాండమ్మ అని చెప్పి పోయినాడు స్వామి అంతే. హెలికాప్టర్ ప్రమాదం జరగకముందు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? ఏమని మాట్లాడారు? రాత్రిలో మాట్లాడినాడు స్వామి. నిన్న రాక
మొన్న రాత్రి మాట్లాడినాడు. ఏమని చెప్పారమ్మా మీకు? రామ్మా మదనపల్లికి వచ్చి ఉంది రామ్మా, ఆ మడి వద్దు, ఏమి వద్దమ్మా, మడి గొయ్యలనైనా అంటే మనకు వద్దమ్మా మడి, ఆ మడి ఎవరినన్నా మా నాయన పూలు పెట్టుకోపించుకొని లేమ్మా, నా బిడ్డ తానుంది రామ్మా, నా బిడ్డ కండగా ఉండమ్మా అని చెప్పేవాడు స్వామి. నువ్వు వినవమ్మా నా మాట, నా మాట విను తల్లి నువ్వు అని చెప్తాను స్వామి. నేను నా బిడ్డ మాట వినలేదు స్వామి, వస్తానైనా మడిగోసేసి అని చెప్పినా స్వామి, అంతలేకే ఇది వినాలి స్వామి, దేవుడు తీసుకోవాలి వెళ్ళిపోయి స్వామి, నా బిడ్డని తీసుకోవాలి వెళ్ళిపోయి స్వామి. వీరమరణం పొందినటువంటి సాయి తేజ మరణ వార్త వినగానే ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులంతా కూడా దుఃఖ సాగరంలోకి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే గత 2 రోజుల క్రితమే తన కుమారుడు తనతో మాట్లాడారని చెప్పి ఎంతో ప్రేమ ఆప్యాయతగా తనతో మాట్లాడి, తనతో పాటు తన ఎవరైతే ఉన్నారో తన కుమారుడు, అదేవిధంగా కుమార్తెతో పాటు మదనపల్లిలో కలిసి ఉండాలని చెప్పేసి కూడా సాయి తేజ ఆమెతో తల్లితో అన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క తన కుమారుడి యొక్క మరణ వార్త వినగానే ఒక్కసారిగా ఆమె కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా చిన్నతనం నుంచి ఆర్మీకి వెళ్ళాలని చెప్పేసి కూడా చాలా ఆసక్తికరంగా ఆయన ఉండేవారని చెప్పి చెప్తున్నారు. దేశ సేవ చేయాలని చెప్పి చిన్నతనం నుంచి ఆయనకు కోరిక ఉండేదని, ఆ నేపథ్యంలోనే దాదాపు 8 సార్లు ఆయన ఆర్మీకి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 8వ సారి ఆయన ఆర్మీకి సెలెక్ట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే ఉందో డ్రైవర్ స్థాయి నుంచి కూడా ఆయన ఉన్నత పదవులు చేరుకున్నటువంటి నేపథ్యంలో నిన్న హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఆయన మరణం చెందినటువంటి మరణించినటువంటి సంఘటన చాలా బాధాకరణం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా అంటున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి